చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో పోషకాహార మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేసి పోషక పదార్థాలపై అంగన్వాడీ కార్యకర్తలకు గర్భిణీలకు బాలింతలకు అవగాహన కల్పించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో పోషకాహార మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పోషక పదార్థాలపై అంగన్వాడీ కార్యకర్తలకు గర్భిణీలకు బాలింతలకు అవగాహన కల్పించారు. మండలంలోని పలువురు గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్తలు తయారు చేసిన పోషక పదార్థాలను సిడిపిఓ స్వరూపాలని పరిశీలించారు. ఒక్కో అంగన్వాడీ కేంద్రం నుంచి ఒక్కో రకమైన పిండి వంటకం, అదేవిధంగా ఆకుకూరలు తయారు చేసి తీసుకువచ్చారు. అనంతరం తహసీల్దార్ రాజేశ్వరరావు, డిప్యూటీ తహసీల్దార్ మహేందర్ సిడిపిఓ స్వరూపాలను మాట్లాడుతూ, చాలా మందికి పోషక పదార్థాలపై అవగాహన ఉండదని, ప్రతి మహిళ గర్భం దాల్చిన నుంచి పోషక పదార్థాలపై పోషక పదార్థాలు తీసుకునే విధంగా అంగన్వాడీ కార్యకర్తలు అవగాహన కల్పించినట్లయితే తల్లి బిడ్డలు క్షేమంగా ఆరోగ్యకరంగా ఉంటారని తెలిపారు. పోషక పదార్థాలపై అవగాహన లేక చాలా మంది ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారని, దీంతో తల్లి బిడ్డలకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వరరావు, డిప్యూటీ తహసీల్దార్ మహేందర్, సిడిపిఓ స్వరూపారాణి, సూపర్వైజర్ శిశిల్వ, అంగన్వాడీ కార్యకర్తలు, గర్భిణీలు పాల్గొన్నారు. అక్కడ నుంచి వాళ్ళు మంచి ఆహారం తీసుకున్నట్లయితే ఈ మనకు పుట్టే బిడ్డ కూడా మనకు హెల్తీగా పుడతారు. ఈ అవేర్నెస్ మనము అంగన్వాడీ సెంట్రల్ లెవెల్లో అండ్ సెక్టార్ లెవెల్లో అండ్ మండల్ లెవెల్లో అంతటా మనం ప్రాజెక్ట్ లెవెల్లో కూడా చేసుకుంటున్నాం. ఈ నెల మొత్తం మనము వాళ్ళు ఎంత వేసుకోలే ఎందుకని గ్రామాల్లో చాలా మట్టు అవగాహన ఉండదు. వాళ్ళు చాలా రోజులుగా వ్యవసాయం కాబట్టి వాళ్ళు ఏదో తినేసి పోయి పని చేసుకొని పోయి ఖర్చిపోతున్న లెక్కలు ఉంటారు కాబట్టి దాంతోపాటు ఇప్పుడు కాలం మారేటప్పటి పిల్లలకు వచ్చే వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పోషణ మీద మనం ముఖ్యంగా మీరు గ్రామస్థాయి ఉంటారు కాబట్టి వాళ్ళకి అవగాహన కల్పించాలి. ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. మెయిన్గా చెప్పాలంటే మనకు అన్నింటికన్నా చెడు హెల్తీగా లేకపోవడం. ఒక పర్సన్ హెల్తీగా లేకపోతే అతను పర్మనెంట్గా స్వాస్థ్యంలో శాశ్వతంగా మందులు వాడాల్సిన పరిస్థితి. ఎన్ని మందులు ఎక్కువ వాడితే అంత ఆ కుటుంబం ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి అది స్టార్టింగ్లో వాడడం కానీ స్త్రీ ఏ స్త్రీ అయితే ప్రెగ్నెన్సీ ఉంటుందో ఆమె ప్రెగ్నెన్సీగా ఉన్నప్పటి నుండి వాళ్ళకి సరైన మంచి పోషకమైన ఆహారాలు అందించవచ్చు. ఆ పుట్టబోయే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. వాళ్ళు ఇన్ ఫ్యూచర్ కూడా పెరిగిన తర్వాత కూడా హెల్తీగా ఉంటారు. కాబట్టి ఈ ఏవైతే మందులు వాడే విధానం తగ్గిపోతుంది కాబట్టి ఆ కుటుంబం బాగుంటుంది, ఆ తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుంది.